హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా క్యారెట్ వడల్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా కనుక క్యారెట్లతో వడలు చేసుకుంటే వాళ్ళు ఇష్టంగా లైక్ చేస్తూ తింటారు కొందరు పిల్లలు క్యారెట్ తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా క్యారెట్లతో వడలు చేసి పెడితే క్రిస్పీగా కరకరలాడుతూ క్యారెట్ వడల్ని చక్కగా తినేస్తారు అలాగే క్యారెట్ అనేది చాలా మంచిది ఇప్పుడు క్యారెట్ వడలకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఇక్కడ నాలుగు క్యారెట్లు అంటే పావు కేజీ క్యారెట్లని తీసుకుంటున్నానండి వీటిని మంచి నీళ్ళలో రెండు మూడు సార్లు బాగా కడిగి క్యారెట్ పైన ఉన్న పై పొర ఒక లేయర్ని పీల్ చేసి దాని తర్వాత క్యారెట్కి రెండు వైపులా చివరి బాగానే ఇలా కట్ చేసి ఉంచండి అలా చేసిన తర్వాత క్యారెట్లని తురుముకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న హోల్స్ ఉండేవి కాకుండా ఇలా పెద్ద హోల్స్ ఉండే దానిలోనే తురుముకోవాలి క్యారెట్ అంతా ఇలా తురిమిన తర్వాత చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగుంది కదా మరొకసారి చెప్తున్నానండి క్యారెట్లని ఇలా పెద్ద హోల్స్గా ఉండే జల్లెడలోనే తురుముకోవాలి అప్పుడే చేతితో పట్టుకుంటే వడలు అనేది మంచిగా వస్తాయి అలాగే చూడటానికి కూడా బాగుంటుంది దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తురుముకున్న క్యారెట్ మొత్తాన్ని వేసుకుందాం దాని తర్వాత నేను ఇక్కడ రెండు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకుంటున్నానండి అదే చిన్న ఉల్లిపాయలు అయితే మూడు తీసుకోండి ఉల్లిపాయలు అంతా ఎంత వీలైతే అంత సన్నగా చిన్న చిన్నవిగా కట్ చేసి వెయ్యండి ఉల్లిపాయ కూడా వేసిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్నవిగా సన్నగా తరగండి అలాగే రెండు రెబ్బల కరివేపాకుని సగంగా కట్ చేసి వేయండి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ అర టీ స్పూన్ వేసుకుంటున్నానండి అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి పది వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం ఇంత చిన్న ముక్కని తీసుకొని అల్లం పైన తోలిని తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి రెండిటిని మిక్సీలో వేసి పేస్ట్లా కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా పీసెస్ పీసెస్గా వేసుకుంటేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది దాని తర్వాత సన్నగా చిన్న చిన్నవిగా తరిగిన కొత్తిమీరని వేసుకుందాం మైదా రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక అన్ని పదార్థాలంతా కూడా సమానంగా కలిసేలా బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న చెమ్మదనం అలాగే క్యారెట్లో ఉన్న చెమ్మదనంతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనకు మంచిగా కలిసిపోతుందండి చూడండి ఇలా మొత్తం కలుపుకున్నాం కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో పట్టుకుంటేనే ఉండల్లా రావాలి అలా రాలేదంటే వాటర్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేయండి దాని తర్వాత ఇలా ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులోకి వడల్ని చేసుకోవచ్చు ఉండలుగా చేసిన తర్వాత చేతి వేలతో కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ వడల్ని చెయ్యండి ఇలా చేసుకోవచ్చు లేదంటే మరొక విధంగా చెప్తానండి అందరి ఇళ్లలో ఆయిల్ కవర్స్ అనేది పాలితీన్ కవర్స్ అనేది ఉంటాయి కదా ఇలా కవర్ని చిన్న సైజుగా కట్ చేసుకొని దానిపైన క్యారెట్ ఉండల్ని కవర్ పైన పెట్టి రెండు మూడు సార్లు ప్రెస్ చేయండి నూనెలో వేసుకునేటప్పుడు పొడి పొడిగా విరిగిపోకుండా సైడ్ అడ్జస్ట్ అంతా కూడా చేయండి చూడండి మనకు వడలనేది రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి అందులో షాలో ఫ్రైకి తగినంత ఆయిల్ని పొయ్యండి నూనె ఇలా బుడగలుగా కాగిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసిన క్యారెట్ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వడలు వేసిన తర్వాత బుడగలు అనేది రాకూడదండి వడలు వేసేటప్పుడే రావాలి అంటే ఆయిల్ బాగా హీట్గా ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత అప్పుడే తిప్పకండి వడలు క్రింద భాగం అంతా కూడా బాగా క్రిస్పీగా రోస్ట్గా రావాలి అలా వచ్చిన తర్వాత గరిటతో అన్నిటినీ మరో వైపుకి తిప్పుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్ పైన టిష్యూ పేపర్ని పెట్టి అందులోనికి తీసుకోండి ఇలా అన్ని వడల్ని తీసుకున్నాం కదా మనకి మొత్తానికి నాలుగు క్యారెట్లకి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు క్యారెట్ వడలు అనేవి వస్తాయండి వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకోవడమే అంతేనండి కొంచెం కష్టమైన టేస్టీగా తినాలనిపించే క్యారెట్ వడలు రెడీ క్యారెట్ వడల్ని టమాటో కచ్చప్తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది అలాగే భలేగా ఉంటుంది ఈ క్యారెట్ వడల్ని పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టంగా ఇష్టపడుతూ తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్